తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచినట్టు గురజాల జగన్మోహన్ ఈ రోజు డమ్మీ నామినేషన్ సమర్పించడం జరిగింది. ఈ నెల 24వ తేదీన అఫీషియల్ గా పూర్తి స్థాయిలో అధికారిక పత్రాలను కలెక్టర్ సమర్పించి పోటీకి సంబంధించి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మనతో పాటు ఆయన ఉన్నారు. అడిగితే సార్, ఈ రోజు నామినేషన్ సంబంధించి డమ్మీ పత్రాలు సమర్పించడం ఎంత డిలే ఎందుకు జరిగింది? లేలే, అది కొన్ని చిన్నపాటి టెక్నికల్ ఇష్యూ మా దగ్గరే ఉండింది. మేము ఇవాళ మంచి రోజు కాబట్టి హడావిడిగా నామినేషన్ వేయడం జరిగింది. 24వ తేదీన సంపూర్ణంగా ఫైనల్ సెట్ నామినేషన్ వేయడం జరుగుతుంది 11 గంటలకి. సో ప్రజలందరినీ కోరుకునేది వారి యొక్క ఆశీస్సులు మాపై ఉండాలి, మా పార్టీపై ఉండాలి. అత్యంత ఘనమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో అధికారాన్ని చేపట్టాలి. చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాపై ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం పారాషూట్లతోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు దిగారు. వీళ్ళని కలవాలంటే మళ్ళీ చాలా కష్టం ఉందో. ఒకరికి కలవాలంటే బెంగళూరు వెళ్ళాలి, ఇంకొకరు కలవాలంటే బాపట్ల కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాలని చెప్పిన ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా మేమైతే మా ఇంటి కాడ వచ్చి చూస్తే జనాల్ని ఎలా కలుస్తున్నామనేది తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఆ అభ్యర్థి ఎక్కడ ఉంటాడో ఎలా కలుసుకుంటారు అనేది ప్రజలందరూ కూడా చూస్తారు. అంటే ఫైనల్ గా ప్రజలకి ఎలా ఏం అపీల్ చేయబోతున్నారు? ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీకి కావాలి. చిత్తూరు నియోజకవర్గ ప్రజల మద్దతు గురజాల జగన్మోహన్ కి సంపూర్ణంగా ఉండాలని ప్రతి ఒక్క ఓటర్ని వేడుకుంటూ వారి ఆశీస్సులు కావాలని ప్రార్థిస్తున్నాము. 24వ తేదీ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అది మా పార్టీ మేము అందరూ మాట్లాడి చేసుకుంటున్నాము. సో 24వ తేదీ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా, మీరు కూడా వచ్చి చూడవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గురజాల జగన్మోహన్ తాను చిత్తూరులోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని, తన నివాసం కూడా ఇక్కడే ఉందని, ఎంతమంది ప్రజలు వచ్చి తనను కలుస్తున్నారని ప్రతిపక్ష నాయకులు గుర్తించాలని సూచిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న వారు కూడా రేపు ఎలక్షన్స్ తర్వాత ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అన్నది వాళ్ళే చూసుకోవాల్సిన పరిస్థితి. ప్రజలు కూడా ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని తమను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తారు.